హలో కొడాలి, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో, ఇప్పుడు చెప్పు ఏంది అసలు మ్యాటరు? 2094లో NTR ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ఎన్నికలకి ఖర్చులకి అభ్యర్థులకి ఇచ్చినటువంటి డబ్బు 450,00,000 రూపాయలు. ఏందే మళ్ళీ చెప్పు ముక్క. 2094లో NTR ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ఎన్నికలకి ఖర్చులకి అభ్యర్థులకి ఇచ్చినటువంటి డబ్బు 450,00,000 రూపాయలు. తస్సదీయ కొడాలే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? 2094లో NTR సీఎం అయింది, 2094లో నీ వయసు నా వయసు ఎంత ఉంటుంది అంటావో? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 7 పార్లమెంట్ ఎన్నికలు ఆడాడు, 5 అసెంబ్లీ ఎన్నికలు ఆడాడు. 99, 2004, 2009, 2014, 2019. 99లో చంద్రబాబు నాయుడు ఒక్కొక్క అభ్యర్థికి 294 మంది అభ్యర్థులకి ఎన్నికలకి ఇచ్చినటువంటి డబ్బు 294 కోట్ల రూపాయలు ఇచ్చాడు 99లో. 2004లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల డబ్బు 5 కోట్ల రూపాయలు. 2009లో 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఓహో బాబు, 2009 ఎన్నికలకే అభ్యర్థికి 9 కోట్లు ఇచ్చాడని చెప్తున్నా. అప్పుడు నువ్వు కూడా టీడీపీ తరఫున పోటీ చేసావు కదా కొడాలే, నీకు కూడా బాబు ఆ డబ్బు ఇస్తే చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంది? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు వరకు ఎన్నికల కింద ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బు 10,000 కోట్ల రూపాయలు ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రజలకి తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. బాబు గురించి ప్రజలకు నిజంగా సత్యం తెలిస్తే ఆయన్ని ఇన్నిసార్లు సీఎంగా ఎందుకు చేశారంటావో? ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడికి? ఇటువంటి కమిషన్లు తీసుకోబట్టి ఈరోజు 118 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు, కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పి అన్నదే, ఐటీ నోటీసులు ఇచ్చారన్నదే, అది దొరికినటువంటి డబ్బు మాత్రమే. ఈ 118 కోట్లు అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి లంచాలు కానీ కమిషన్లో ఇది 0.0001% కూడా లేదు. ఇది కాకపోతే ఏంటంటే రికార్డెడ్గా దొరికినటువంటి డబ్బు. ఇదిగో కొడాలే, బాబుకి ఐటీ వాళ్ళు ఓన్లీ నోటీసులు ఇస్తే నువ్వేంది ఆయన దగ్గర డబ్బు దొరికి దోషిగా నిలబడినట్టు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా 100,00,000 కోట్ల రూపాయలు పైన చందాలు తీసుకున్నాడు. హెరిటేజ్ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు హెరిటేజ్ నా ఆస్తులు ఉన్నాయని చెబుతాడు. ఎక్కడి నుంచి వచ్చినాయండి హెరిటేజ్లు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలు పెరుగు అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి వచ్చినాయి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు? ఈయన పాలు పెరుగు ఈ దొరికినటువంటి నల్ల డబ్బు అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టి 20% ట్యాక్స్ కట్టుకుని ఆడెవడో పాలు పోసాడు, నేను ఎవడికి ప్యాకెట్లు పోసి అమ్మానని చెప్పి ఎన్ని కూడా వైట్ చేసుకున్నటువంటి 100,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. చంద్రబాబుకి 100,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తున్నావా? నువ్వు ఈ ముక్క టీడీపీలో ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండేది, ఇప్పుడు చెప్తే పెద్దగా అతకడం లేదే. సింగపూర్లో హోటల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడికి? బాబుకి నిజంగా సింగపూర్లో హోటల్స్ ఉన్న లెక్కే అయితే మీరు కానీ మీ వైఎస్ కానీ ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదు? ఈరోజు ఎన్నికలకి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక నేనున్నాను అభ్యర్థులు మీకెందుకు, మీరు ఎవడ ఆధారపడమాకండి, 40 కోట్లైనా 50 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి చెబుతున్నాడు. ఏంది కూడాలో, బాబు 50 కోట్లు ఇస్తానన్నాడని వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పాడు అంటున్నావు? వచ్చే ఎన్నికల్లో టీడీపీ వస్తుందని నువ్వు వాళ్ళ మీటింగ్లకు వెళ్ళావా ఏందే కామెడీగా? 2019లో ఓడిపోయాడు, 2014లో ఒక అభ్యర్థికి 40-50 కోట్ల రూపాయలు ఇవ్వటానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు, అత్యంత స్వార్థపరుడు, అత్యంత నమ్మక ద్రోహి రాష్ట్ర ప్రజలకు కానీ ఇంటర్నవరానికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ నమ్మదగినటువంటి వ్యక్తి దొంగ 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు. NTR కుటుంబానికి బాబు నమ్మక ద్రోహం చేశాడని చెప్తావేంది? ఆయన నిజంగా నమ్మక ద్రోహం చేసుంటే ఇప్పుడు NTR కుటుంబం అంతా ఆయన వెనకే ఎందుకు ఉంటుంది? వాడి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. 118 కోట్లు అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికినటువంటి దొంగ, వీడిని కనుక గుడ్డలోడ తీసి కొడితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడుగా చంద్రబాబు నాయుడు రికార్డులు ఉంటాయి. ఇదిగో కొడాలే, బాబును గుడ్డలో ఎడు తీసి కొట్టాలంటావేంది?
వాళ్ళు గుడ్డలిప్పి ఏం చూస్తారని మీరే అంటారు, మళ్ళీ మీరే వాళ్ళ గుడ్డలిప్పి తీసి చూడాలంటారు, ఏంది ఇది? చంద్రబాబు మా ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళం. ఓహో, డబ్బుంటే 2014లోనే సీఎం సీట్ ఎక్కేవాళ్ళం అని చెప్తున్నా. 2019లో డబ్బు ఉండబట్టే కుర్చీ ఎక్కారా ఏంది స్వామి? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికడని ఆడి మీద కేసులు లేవుంటారా? మీ వైఎస్ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ ఇల్లు అమ్ముకునే స్థాయి నుంచే ఏం సంపాదించకుండానే ఈ స్థాయికి వచ్చిందంటావా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్టా బురద తల్లాలి, ఎట్టా వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుపుతాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుపుతాడు, బీజేపీని మొన్న తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు, ఏ ఎండగా కొడుకు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా కొడుకు పెట్టాడా? ఒరే, జగన్ ఏ ఎండగా గొడుగు పట్టడని చెప్తున్నా. ఒకప్పుడు యూపీఏ తరఫున ప్రణబ్కి ఓటేసిన జగన్ ఇప్పుడు ఎన్డీఏ తరఫున మురుముకు ఓటేశాడుగా కూడాలే, దీన్ని ఏ ఎండగా గొడుగు పట్టడం అనరా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 19లో ఆడుతున్న కలవడానికి ప్రయత్నం చేశాడా? అబ్బా, జగన్ ఏ పార్టీతో పొత్తుకు ప్రయత్నించలేదని చెప్తున్నా. 2019 ఎన్నికల టైంలో జనసేన మద్దతు కోసం మీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ని పవన్ దగ్గరికి మీ జగన్ పంపించలేదా చెప్పు? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు ఏమైనా డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళేమైనా 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు, వాళ్ళకి ఎప్పుడో బైరేట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, ఖర్జూరకాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు ఆ తిరుపతి బస్టాండ్ దగ్గర? పూర్వం రాజారెడ్డి పందులు కాసేవాడని టీడీపీ వాళ్ళు అంటుంటే నువ్వేంది జమీందారు పెట్టాలని చెప్తున్నావు? ఇది 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు. 420 కేసులు ఎవరి మీద ఉన్నాయో మాకు తెలియదా? ఎందుకు కూడాలి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంకన ఆకోవచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకోవచ్చు. ఏది ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతుల్లో తప్పించుకోలేడు. ఓహో, బాబు ఈడీ వాళ్ళని మేనేజ్ చేస్తాడని చెప్తున్నా. మేనేజర్లు చేసి బెయిల్ పొందింది ఎవరు అందరికీ తెలుసులే కూడాలి. చెప్పినంతవరకు చాలుగానే ఇంకెళ్ళు.